మీరే అర్థం చేసుకున్నారు నేను ఇంత బరి దిగిచి చెప్తున్నానంటే ఎట్లా చేస్తున్నాడు అనేసి. నమస్తే అండి అందరికీ కూడా. అందరూ బాగున్నారు కదండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. బతుకు బామ్మ బండికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఒక జంట వస్తున్నారండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు పల్లెటూరి గయ్యాళి గంప. వాళ్ళిద్దరికీ కూడా తీర్పు చెప్పేద్దాం. దామ్మ సూర్యకాంతం, తదాయన రవి. అమ్మా సూర్యగంధం చెప్పమ్మా, ఏంటి నీ సమస్య ఏంటి? మేడం నా పేరు సూర్యకాంతం మేడం. వెరీ గుడ్. మాకు పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. మా అమ్మ వాళ్ళు పిచ్చి పెళ్లి చేశారు మేడం, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అక్కడ పేరుకే సాఫ్ట్వేర్ కానీ ఇంకేం ఉండదు మేడం. అసలు ఒక బాధ్యత ఎట్లా ఉండాలో తెలియదు. అసలు అదేం మేడం, పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంటే ఎంతసేపు కంప్యూటర్ అయితే ఇంకా నేను ఎందుకు మేడం కంప్యూటర్ నే పెళ్లి చేసుకోవచ్చు కదా మేడం. అప్పుడు పెళ్ళంతా పెళ్లి చేసుకున్నప్పుడు కానీ పెళ్ళంతా బాగుండాలి కదా మేడం. మీరు బిజీగా ఉంటారు, మీకు డబ్బులు రావాలి కదా 50,000. ఎంతసేపు కంప్యూటర్ 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 ఏమొస్తారు మేడం కంప్యూటర్ లో? మంచిగా మార్చుకోమ్మా. కానీ ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు కానీ కంప్యూటర్. అదేం జాబ్ మేడం? మేడం అమ్మాయితో చాలా బాగానే ఉంటున్నాను నేను. మాకు తినడానికి కావాలంటే జాబ్ చేయాలి కదా. అది కూడా నేను చెప్పాను కదమ్మా, అమ్మ నాన్నతో ఫ్రీగా ఉండొద్దు అంటది, వాళ్ళతో దూరంగా ఉండమంటది. వాళ్ళ నుంచి ఎలా ఉంటాము? వాళ్ళతో పాటు ఉండదు కదా. అమ్మాయిని కూడా చాలా మంచిగా చూసుకుంటున్నాను. కాకపోతే అతనికి ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ డాడీ. తల్లి తండ్రి అంటే ప్రేమ ఉండాలి. ఎన్ని పనులున్నా ఎంత పెళ్ళంతో ఉన్నా తల్లిదండ్రులు చూసుకోవాలి. అస్సలు చూసుకోడు మేడం, అసలు నాకు వద్దనే వద్దు మేడం. మాకు ఎట్లయినా చేసి విడాకులు ఇప్పించాను మేడం. ఎట్లాంటి వాడితే అస్సలు ఆగలం. ఒక ముద్దుండదు ముచ్చట్టు ఉండదు మేడం. ఎంతసేపు కంప్యూటర్, నైట్ లో కానీ కంప్యూటర్ మేడం. ఆయన కంప్యూటర్ చూసుకుంటే నేను నిద్రపోయి నిద్రపోయి 10 లాగా తయ్యాలి. ఆయన ఏం చూడ ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఫోన్ చేయ బిజీ 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 బిజీ. ఎవరితో మాట్లాడుతుందంటే ఆఫీస్ నుంచి, ఆఫీస్ నుంచి అంటే ఆఫీస్ నుంచి ఎప్పుడు అదే మేడం. చెప్పండి. నీకు తెలియదమ్మా, నువ్వు చదువుకుంటే కూడా తక్కువ, 5 క్లాస్ చదివే ఆఫీసర్. మరి అంత చదువుకున్న వాళ్ళు ఆఫీస్కి ఫోన్ చేస్తారు, గెస్ట్ ఫోన్ చేస్తారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, అందరూ ఫోన్ చేస్తారు. దానికి రిప్లై ఇవ్వాలి కదా. నువ్వు రకరకాలుగా ఆలోచించుకుంటే తప్పది, కాకపోతే నువ్వు మంచిగా మార్చుకో. ఎలా అంటే ఆయన మారడు పోండి మేడం, అసలు మారడు. మారడంటే నువ్వు మార్చుకోమా. తను కంప్యూటర్ చేసే టైంలో నువ్వు వెళ్ళకో. మామూలుగా ఉన్నప్పుడు అయ్యో ఖాళీ ఉంటేనే కదా మేడం అసలు వెళ్ళేదానికి. నేను ఎప్పుడు కంప్యూటర్ లోనే స్నానం గారు కంప్యూటర్ లోనే చేస్తాను. స్నానం కూడా కంప్యూటర్ చేస్తాను మేడం. నేను హై పొజిషన్ లో ఉన్న ఆఫీస్ లో అదర్ కంట్రీకి అదర్ స్టేట్ కి లాస్ ఉంటది. ఎవ్రీ మంత్లీ 1 వీక్ లాస్ ఉంటది. కాల్స్ వస్తా ఉంటాయి, ఎనీ టైం కాల్ ఉంటది. ఆ కాల్ లో ఉంటేగానే ఆమె అపార్థం చేసుకుంటది. ఏంటంటే నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటంటే పల్లెటూరు మేడం అర్థం చేసుకుంటున్నా కాబట్టి, తనకి ఇష్టం అని ఇస్తున్నా కాబట్టి ఆమె అలా మంచి బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా తినేసి తింటాం, పడుకుంటాం, టీవీ చూడటం. మేడం చూడండి, ఆమె అంటుంది కానీ ఇలా అయిపోయినా ఆమె ఎలా అయిపోయిందంట అని. ఎంత శుభ్రంగా పెడుతున్నాను ఆమె. కానీ నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు కూడా ఎంతసేపు కంప్యూటర్ తోటి కాకుండా నువ్వు మామూలుగా చేసుకో. నేను చేసుకో, నేను బాగా ఆలోచిస్తున్నాను మేడం. కాకపోతే ఆమె నా ఆలోచనలు కరెక్ట్ తీసుకోవట్లేదు. అది నువ్వు కొంచెం టైం తన గురించి కేటాయించి తనకు ఉండే లెవెల్లో నువ్వు ఉండాలి. ఏంటంటే తన భార్య కదా. ఉంటాను మేడం, నేను ఆమెతో కరెక్టే ఉంటాను. కాకపోతే ఎవ్రీడే ఆమెతో ఉండాలంటే నా వాళ్ళకి కాదు కదా, బిజినెస్ పరంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఏ లేడీస్ కూడా ఎవ్రీడే ఉండమని అనరు. ఏంటంటే అస్సలు మొత్తం కంప్యూటర్ కంప్యూటర్ కూడా బాత్రూమ్ లో అంటుంది అంటే తనకి చాలా ఇది అయిపోయింది. నువ్వు మాట్లాడుతున్నావు ఇలాంటి వాడు వద్దనే వద్దు. అసలు చిన్న టార్చర్ కాదు. ఎప్పుడు ఫోన్ అంటే ఎవరు ఆడదైనా ఎందుకు పెళ్లి చేసుకుంటారు మేడం? చెప్పండి. పల్లెటూరు అని మీరే అంటున్నారు కదా, ఎంతసేపు నువ్వు పల్లెటూరు గొర్రెవే నీకేం తెలుసు అంటాడు. ఒకటే మాట ఊర్లేమ్మా అంటే అని సరదా. బయట వాళ్ళు అంటే కదా పెళ్ళాను కాబట్టి సరదాగా అంటున్నాడు. తనంటే తన లోపల నువ్వు అంటే ప్రామే. సిటీలో చేసుకుంటే తన మాట ఎందుకనే తన కూడా పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నాడు. అర్థమైందా? అది నువ్వు ఆలోచించుకో. సిటీలో చేసుకుంటే నా మాట ఎందుకు ఎవరు కూడా మా నీతో పాటు నేనంటే అది ఐఏఎస్ ఆఫీసర్ అది అసలు మాట్లాడదు. అందుకని పల్లెటూరు అమ్మాయి అయితే బాగుంటుంది అన్నట్టుగానే తను చేసుకున్నాడు. నేను అలాంటప్పుడు నీవు తన మనసును అర్థం చేసుకోవాలి కదా. ఏమ్మా వద్దంటే ఎలాగా చేసుకున్నారు చెప్పు ఒకసారి. తప్పే కదా, తన తన ఏంటి కష్టపడుతుంది, కష్టపడి ఎవరు పెడతాడు, నీకే కదా. అది నువ్వు ఆలోచించుకో.
తన్ని మంచి చేసుకో, నీ దారికి తీసి తెచ్చుకో. ఏదో టైం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మా ఎవండి ఇలా వెళ్దాం అలా వెళ్దాం, ఎవండి మూవీకి వెళ్దాం. అయ్యో అడిగితే ఇప్పుడు కాదు, ఉండే నాకు జాబ్ ఉంది ఇప్పుడు కాదు, ఇంది వర్క్ ఉంది మళ్ళా వెళ్దాం మళ్ళా వెళ్దాం అంటాడు. ఇంకేం మేడం ఎక్కడ తీసుకున్నా మాట గ్రూప్ లేకుండా చేసేస్తాడు. ఏంటంటే నువ్వు కొంచెం ఆలోచించుకోమ్మా, కొంచెం తనకు కూడా తీసుకెళ్ళాం. ఒక నెలలో రెండు సార్లు తీసుకెళ్ళి, టూ టైమ్స్ తీసుకెళ్ళి తీసుకెళ్తాను మేడం. మూవీ కని ఒక పార్క్ కని లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఇంటికి అని. ఏంటంటే తను ఎక్కడికి వెళ్తా కదా, ఎవ్రీ వీక్లీ ఈవినింగ్ టైమ్ లో బయట ఫుడ్ కి వెళ్తాను మేడం ఫ్రీ ఉండడానికి. అర్థమవుతుంది కదా, చాలా క్లోజ్ గా కూడా ఉంటాను. ఆమె అపార్థం చేసుకుంటుంది, ఎవరితో కాల్లో మాట్లాడా, ఎవరితో మాట్లాడా, ఎవరితో మాట్లాడదా అని అంటూ ఉంటుంది. అవును మేడం, అది తప్పమ్మా. వాళ్ళకి బోల్డ్ కాల్స్ వస్తాయి, దాని గురించి కూడా నువ్వు ఏదో లవర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని కూడా నువ్వు టార్చర్ పెట్టకూడదు. నేను వస్తే కట్ చేసేస్తాడు మేడం ఫోన్. ఎందుకు కట్ చేస్తాను అంటే వర్క్ లేదు, నువ్వు వస్తే నీతో బాగాలని చెప్పేసి నన్ను తిడతారు. ఇంకోటి కూడా ఉన్నది, ఇప్పుడు ఆఫీసర్తో తను మాట్లాడతాడు, మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి ఏమంటే అని అంటావు, అన్నప్పుడు ఆఫీసర్లు ఇంటి ఎలా ఉంటుంది, బాగుంది కదా మాట్లాడుకుని తను కూడా కట్ చేస్తాడు అని ఎందుకు అనుకోకూడదు. మేడం కట్ చేయను, మీట్ లో పెడతాను, మా వైఫ్ వస్తుంది తనతో ఉండాలి మంచిగా అని మీట్ లో పెడతాను. తప్పలేదమ్మా, అది నువ్వు అర్థం చేసుకుంటూ ఉంటుందమ్మా. ఇప్పుడు తను ఏమి సంపాదించినా లక్షలు సంపాదించినా నీకు కదా అన్నప్పుడు కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవాలి. మార్చుకో చక్కగా మంచిగా వెళ్ళి, ఏమండి ఇవాళ సండే వస్తుంది, ఇవాళ ఎన్ని పనులు ఉన్నా నన్ను సండే మూవీకి తీసుకెళ్ళండి అని మంచిగా మాట్లాడు. తనే మాట్లాడు, నువ్వెందుకు తీసుకెళ్ళావు, ఇదిగో సాయంత్రం రా ఎందుకు అంటే ఆ వచ్చేవాడు కూడా ఆగిపోతాడు. అది మనం మాట్లాడే విధానంలో కూడా ఉంటుందమ్మా, అది కొంచెం నువ్వు అర్థం చేసుకో. ఇంతకు ముందుగా వాళ్ళ అక్కకి చెప్తే ఇట్లాగే చేశాడు మేడం. అప్పటి నుంచి అసలు ఆయన మారడు మేడం, అసలు మారనే మారడు. మన ఫోన్లు ఎవరికైనా ముద్దు పెడతాడు వాడు. ఏమో మేడం అసలు పెట్టమంటే అదే అంటే ఫస్ట్ రిస్క్ ఇచ్చుకుంటాడు, పెడతాలే ఉండే పెడతాలే ఉండే అంటాడు. అంటే అంత మీరే అర్థం చేసుకుని మేడం, నేను ఇంత బరి దగ్గర చెప్తున్నానంటే ఎట్లా చేస్తున్నాడు అనేసి చెప్పండి మేడం. నువ్వు కూడా ఇంటి దగ్గర వచ్చినప్పుడు ముద్దు పెట్టుకో, కానీ తను ఆఫీస్ లో ఉన్నాడు ముద్దు పెట్టమంటే. అయ్యో ఇంటి దగ్గర పెట్టట్లేదనే కదా మేడం. మేడం మీరే చెప్పండి మేడం, ఆయన అంటే ప్రాణం మేడం, అందుకనే సాధ్యమేమి సింపుల్ చిన్నది లేకనే గొడవలు అంతే, ఏమి లేదు పెద్దగా గొడవలు ఏమి లేదు. సరే నాకంటే వెనక పెళ్లి చేస్తుంది మేడం, మా ఇంటి దగ్గర జ్యోతి అతను అడగండి చెప్తాది. ఆమె కదా పాపగా పుట్టింది మేడం, నా పొత్తుకి ఏమి లేకుండా ఆడేస్తున్నాయి మేడం. నాకు ప్లానింగ్ ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండాలి, అబ్బాయి కానీ అబ్బాయి అమ్మాయి కానీ పుడితే అని ప్లానింగ్ తో వెళ్తున్నాం మేము. దానికి ప్లానింగ్ ఏంటి, ఈ అమ్మాయి తొందర పడేస్తుంది అప్పుడే. చాలా మంది కూడా పిల్లలు రెండు మూడు సంవత్సరాలు వద్దని ఎంజాయ్ చేసిన మూడు మంది ఉన్నారు, అర్థమవుతుందా. అలాగే అనుకో, తప్పేం ఉన్నది నీకు, తప్పేం లేదమ్మా, మనం అర్థం చేసుకుంటాలో ఉంటుంది. నువ్వు కూడా కొంచెం టైం తీసుకో మేడం. మ్యారేజ్ స్టార్టింగ్ డే అని చెప్పాను నేను, ఇలా ఉంటాం మనం ఇలా ఉంటాం అగ్రిగా ఇలా ఉండాలంటాను. అదే అది గుర్తుంచుకోవట్లేదు అసలు. మళ్ళీ తను అర్థం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఏంటంటే ఒకటి చదువు ఒకటి కొంచెం తక్కువ ఉన్నది, ఐదో తరగతి చదివింది అర్థం చేసుకోలేదు, రెండు పల్టు. మేడం అమ్మాయి మనసు బాగుందని నేను ఇష్టపడి చేసుకున్నాను. సరే మంచిది, బాగానే ఉందమ్మా, కానీ ఇంజనీర్ అన్న కూడా నేను చేసుకున్నాడంటే అది నీ అదృష్టం, నువ్వు మంచి పూజ చేసుకున్నావు. బంగారం లాగా వచ్చారు మేడం సంబంధం, కాకపోతే ఏదో పెద్ద ఇంజనీర్ అని మమ్మీ ఇంకిచ్చి చేసింది. బంగారం కంటే ఎక్కువ చూసుకుంటున్నాను కదా, డైమండ్ లెక్క చూసుకుంటున్నాను. బంగారం లెక్క చూసుకుంటే ప్రేమ అలా చూసుకుంటాను మేడం. పెళ్లి చేసుకున్నప్పుడు సన్న మంచిగా సూపర్ ఉండే, ఇప్పుడేమో కొద్ది లావ్ అయిపోతుంది. నా కొలిక్స్ అంటుంటే మీ భార్య ఎలా ఉంది అని నన్ను ఎక్కిరిస్తుంటే ఆయన భరిస్తున్నాను. మేడం కొంచెం గుళ్ళగా ఉన్నాడు, కొంతమంది ఉంటారు బట్టలు ఉన్నాడు, కొంతమంది ఉంటారు. నేను కుళ్ళు కుతుంది రాలు పెట్టుకుంటే నీలాగా వస్తాను మేడం, నాకేమీ లేదు. నీవు బాగా పెడుతున్నా, బాగా తింటున్నా, బాగా నిద్రపోతున్నా వల్ల చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదమ్మా. చూసావా పల్లెటూరు అన్నాను అంతకే, కుళ్ళు కుదరడం వల్ల నువ్వు లావు రావట్లేదు ఇంట, తను లావు వచ్చిందంట. మరి నవ్వాలో ఏం చెయ్యాలా, ఇష్టంతో చూసుకుంటున్నా కాబట్టి అలా ఉన్నది. అదమ్మా దీంట్లో చిన్న సింపుల్, మీ ఇద్దరు కూడా పెద్ద సమస్య ఏం కాదు, మీరిద్దరు అడ్జస్ట్ అవుతే ఓకే. నువ్వు కూడా తనకు కూడా ఒక సండే ఓ సాటర్డే ఓ ఫ్రైడే మనం బయట తీసుకెళ్దాం అని నిర్ణయించుకో. ఎవ్రీ వీక్ లాస్ట్ టూ డేస్ ఇంట్లో ఉంటాను మేడం, అప్పుడు బయటకి వెళ్తా ఉంటాము. మరి ఇంకేమ్మా వెళ్ళడం మేడం, అబద్ధాలు అన్ని చెప్తారా. వెళ్తాను మేడం, తర్వాత వెళ్తాను. మేడం వీక్లీ ఎవ్రీ వీక్లీ లాస్ట్ వీకెండ్ లో ఉంటాను కదా ఇంటి దగ్గర, ఆమె చేసే పనులు నుంచి చేయమంటారు. ఆఫీస్ లో ఉన్నంతసేపు కంప్యూటర్ పెట్టుకుంటాడు కదా మేడం, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఒకరు నాలుగు మాటలు మాట్లాడుతూ కూర్చుని ఎంత బాగుంటారు. రాగానే కంప్యూటర్ పెట్టు, కాఫీ పెట్టు, అది పెట్టి ఇది పెట్టి అంటానే ఉంటారు. కానీ కనీసం అసలుకి రాగే కూర్చో, ఏం చేస్తున్నావు నీ బాధ అంతే కదా. అట్టను కాక మేడం, అవునమ్మ తప్పలేదు, నీ సమస్య అదే, నీ బాధని అర్థం చేసుకున్నాను. తోట ఆడదానికి మళ్ళీ నువ్వు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గంట రెండు గంటలు పనికి కేటాయించుకుంటే మన పని ఎలా చేస్తాం, అలాగే అంత సరదాగా ఉంటాం మేడం. పర్సనల్ ఒకరు బాగానే ఉంటాము,
కాకపోతే బయటికి ఎలా చెప్పుకుంటున్నాను ఫీలింగ్ చెప్తుంది కదా అలా చెప్పకూడదు మరి నాతో కరెక్ట్ చెప్పొచ్చు కదా అందరు కూడా చిన్న చిన్న జాబ్లు చేసుకుంటూ కూడా ఇంటి దగ్గర ఉండి పిల్లలకి సరసం ఆడుతున్నట్టుగా బయట తీసుకెళ్ళినట్టుగా అలా ఉంటారు వాళ్ళు చూస్తుంది కదా ఇంట్లో అలా ఉంటది ఓపెన్ అవుతుంది కాకపోతే మరీ కొద్దిగా ఎక్కువ చేస్తా ఉన్నది మధ్యలో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా కొలీగ్ కూడా అలా చెప్తున్నాడు నాతో ఆయన భరించి వాళ్ళకి ఇచ్చాడంటే ఇంకా నా గురించి ఎట్లా చెప్తున్నాడు కూడా మా భార్య లడ్డూలా ఉన్నది మేడం నా స్టేటస్ చూసినప్పుడు ఎవరైనా చూస్తారు కదా ఫోటో భార్య భర్తలు ఉంటది కదా చిన్న కామెంట్ చేసే పట్టించుకోండి ఎవరిని అలా ఉన్నప్పుడు తన వాకింగ్ తీసుకెళ్లిపోతుట పెద్ద సమస్య లేదు కదమ్మా చిన్న గొడవ అంతే తన్నే నువ్వు ఇంటి దగ్గర ముద్దాట్లేదని ఒక తప్పు బయటికి తీసుకెళ్ళట్లేదని ఒక తప్పు ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటుంటే అప్పుడు వచ్చి నన్ను కాలేరం అలా అంటే డిస్టర్బ్ బాగా చేస్తా ఉంటారు దాంట్లో చిన్న ఏమైనా కసరకుండా అయితే ఫుల్ గొడవ అంతే అంటే సీరియస్ వర్క్ చేసేటప్పుడు కూడా టైం ఉంటుంది కదా మనకు చూడండి ఇలా అపార్థం చేసుకుంటది ఆఫీస్ లో కొన్ని వేరే ఇలా క్లోజ్ ఉంటారు కదా కొన్ని ఆశలు ఉంటాయి నువ్వు కంప్యూటర్ కూర్చున్న వచ్చినప్పుడు నువ్వు ఒక్క 10 నిమిషాలు నాలుగు పక్క పెట్టి ఒక్క 10 నిమిషాలు దీంతో నువ్వు చేసావంటే ఏముండదు కదమ్మా ప్రతి ఆడది కోరుకుంటది భర్త పక్కన ఉండాలి హ్యాపీగా పార్క్ వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి అని చెప్తారు అలాగే తన ఇష్టం ఏది లేదు మీ ఇద్దరిలో గొడవలో నాకు సరదా తీరటం లేదు అన్నది సింపుల్ గా అంతే తను చెప్పిందంతా కూడా ఇదే అందుకు నువ్వు ఒక సండే సాటర్డే ఫ్రైడే వచ్చినప్పుడు ఒక అరగంట పోనీ ఒక గంట తీసుకో హ్యాపీగా తీసుకెళ్ళు ఉండు నీకు ఎట్లో వాటిలో తీసుకెళ్ళు ఏది ఇష్టమో ఇప్పించు సరదాగా ఒక అరగంట ఎంజాయ్ చేయండి చాలు నువ్వు 4-5 రోజులు తనతో ఉండు అప్పుడే ఆవిడ దూరం ఎడుతుంది ఇదే పని 10 రోజులు అన్నట్టుగా మాట్లాడుతుంది ఫ్రీగా ఉంటా నేను మీకు తెలియదు ఏమన్నది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటది ఎనీ టైం వర్క్ ఉంటుంది కదా సమస్యలు గొడవలు ఏమీ లేవమ్మా చిన్నది తన కామ కోరుకుంటుంది అంతే అంతకన్నా మీ ఇద్దరికి గొడవలు ఏమీ లేవు సరేనా నాయన మీ ఇద్దరికి పెద్ద సమస్య ఏమీ లేదు చిన్న మిస్టేక్ ఉంది అదేనా చిన్నది ఏంటి అంటే తన కొంచెం ఇష్టం అందరూ ఇంట్లో ఉండి అలా ఇలా ముద్దు ముచ్చట తీరుతున్నది నాకు ఏదైనా ఒకటే ఆవిడ చెప్పుకోరుతుంది దానికి నువ్వేమంటావు నేను చెప్పేది ఏంటంటే ఒక అరగంట ఒక గంట పోనీ గంట వద్దు ఒక అరగంట కేటాయించు రూమ్లో ఉండు ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళొద్దు ల్యాప్టాప్ దగ్గరికి వెళ్లకుండా తన మాట్లాడిన దానికి సమాధానం చెప్పి దాంతో సరదాగా ఉండే సరదానికి నీకు తెలుసు కదా అలా ఉండి ఎంజాయ్ చేయి ఇంకా పరిష్కారం దీంట్లో ఏముంటుంది ఏంటి లేదు ఏమ్మా నేను చెప్పాను కదా ఇప్పుడు నీకు ఏంటో ఒక అరగంట నాతో ముద్దు ముచ్చట తర్వాత ఎదే చేయాలి అంటావు అంతే కదా తోట ఆడటానికి నేను అర్థం చేస్తున్నా సరే తనపడు ఒప్పుకున్నాడు కదా నీకు ఆ అరగంటలోని గంటలోని పార్కే వెళ్ళాలో సినిమాకే వెళ్ళాలో ముద్దుని మీద ముద్దే పెట్టాలో అని నువ్వు ఆలోచించుకో సరేనా తను కూడా ఓకే అన్నాడు నువ్వు ఇంక గొడవ ఏమి పెట్టద్దు ఏమన్నా ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తనకు 24 గంటలు పని ఉంటుంది అస్తవాలు పని ఉంటుంది ఎవరికి ఫోన్ చేస్తారు ఆటికి వడ్డెళ్ళొద్దు నీకు కేటాయించాను ఒక గంట ఆ గంట నువ్వు ఎంజాయ్ చేసాడు నీకు సినిమాకే వెళ్తావో పార్కే వెళ్తావో దేనికి వెళ్తావో సరే అర్థమైంది కదా నీకు ఇష్టమే కదా ఓకే కదా ఏమో కూడా అది నీ ఇద్దరు అసలు గొడవ లేదు చిత్రాలు ఇంటికి వెళ్ళి గురించి అన్ని నువ్వు అర్థం చేసుకుంటు చెప్పాను తన కూడా ఓకే అన్నారు కదా మళ్ళీ ఇలా ఉంటాడు ఇంటికి వెళ్ళాడంటే మళ్ళీ మొదలు మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి నువ్వు మేడం ఇలాగే ఉంటాడంటే అమ్మ నాన్న మేడం అమ్మ నాన్నతో ఎలా ఉంటానో ఇంత అలా ఉండదు కదా వాళ్ళని అలా ఉండదు ఉంటది ఎవరు లేరు నాకు ఎంత ముందుగా ఉంచానంటే అన్ని అనుకోని వచ్చినప్పుడు ఎట్లా చూసుకోవాలి మేడం చూసుకుంటే ఇంకో విషయం చెప్పినా తన మనిషి మనిషి కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తనకంటే పెద్ద వాదాలు తెలుసుకోవాలి అనుకుంటాడు కానీ మీరు పల్లెటూరి అయితే దాన్ని కొంచెం అన్నదాన్ని చేసుకున్నట్టు సార్ నువ్వు ఆలోచించు నీ పూజ మంచిది అర్థమైందా మంచిడు దొరికాడు నా దిగ్గాని ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దొరికాడు ఓకే అంత నువ్వు సంతోషించాలి కాకపోతే ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ చెప్పావు తప్పలేదు ఆడదంగా చెప్పావు నేను అర్థం చేసుకున్నాను అందుకు తనకు కూడా ఒక గంట కేటాయించమన్న సినిమాకే తీసుకెళ్తావో పార్కే తీసుకెళ్తావో లేకపోతే ముద్దు ముద్దులే పెడతావో నువ్వు కోరుకుంటున్నావు కదా ముద్దు కూడా షాప్ పెట్టమని పెట్టడం అంటున్నావు కదా తనకు నేను చెప్పాను తను కూడా ఏమన్నాడు ఓకే అన్నాడు ఏమో నీకు మంచి చూసుకుంటాను గొడవలే ఉండవు మా చిన్నది
ప్రాబ్లం అంతే ఇది. ఓకే అందుకని నువ్వు అన్నా బట్టి ఓకే ఇద్దరు హ్యాపీగా మాట మనసు అర్థం చేసుకుని ఒక గంట కేటాయించి నువ్వు సినిమాకి తీసుకెళ్తావు పాటకి తీసుకెళ్తావు ముద్దు మీద ముద్దే పెడతావు నువ్వు ఆలోచించావు కానీ ఒక గంట మాత్రం ఎంజాయ్ చేయించు తప్పలేదు. ఇంకా ఇంటికి వచ్చినట్టు మాత్రం నేను అస్మాన్ దీంట్లోనే ఉంటాను అస్మాన్ దీంట్లో ఉంటాను అనొద్దు. ఒక గంట భారీ కూడా నువ్వు ఇవ్వాలి. బిజినెస్ పరంగా కాల్లో ఉంటాడు కొద్దిగా అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా. అదే మారాలంటే కొంచెం టైం పడుతుంది. మగ్గుడు అర్థం చేసుకుంటాడు ఆడు అర్థం చేసుకోదు ఇంటికి రాగానే ఏమన్నా బుస్ మీద నిలబడిపోతాయి నేను ఆడదాన్ని కదా అంటూ నువ్వు అర్థం చేసుకుని ఒక గంట కేటాయించు. ఇంక లెటర్కి ఫోన్ చేయడానికి వెళ్ళద్దు. ఒక గంట నువ్వు ఎంజాయ్ చేయి తనతో నువ్వేంటి చంపారు మీరు ఒక ఆఫీస్ వెళ్ళిపోయి అదే రేటు అనకపోతే నన్ను అడుగు అర్థమైందా సరే సరే ఇద్దరికి ఓకే కదా వెరీ గుడ్ కలిసి ఉండండి చూసారు కదా సాఫ్ట్వేర్ పల్లెటూరు అమ్మాయి సాఫ్ట్వేర్ చూసుకుని ఎంత కష్టపడంతో చూసారు కదా. కష్టం అంటే ఏంటి ముద్దు పెట్టట్లేదంట సింపుల్ గా కానీ అది మన అర్థం చేసుకునే ఉంటుంది. అందరూ కూడా మ్యారేజ్ చేయని వాళ్ళు ఎవరైనా సరే ఏ జాబులు ఉండేవ్వండి కానీ మీ పనులు మీరు చేసుకోండి. కానీ ఇంటికి వచ్చినప్పుడు పెళ్ళంతో కూడా తను కూడా కోరుకుంటుంది ఏంటంటే నా భర్త నాతో ముద్దులు పెట్టాలని తను నోరు విప్పి చెప్పింది పాపం మంచిదే తప్పలేదు అది మనం చెప్పుకోవాలి. అలాగే కూడా లేడీస్ అందరికీ కూడా చాలా చాలా సరదాలు ఉంటాయి దాంట్లో కూడా వెరైటీలు ఉంటాయి సరదాలు. కొంతమంది పార్కు తీసుకెళ్ళమంటారు కొంతమంది మూవీకి తీసుకెళ్ళమంటారు కొంత టైం పాస్ తాకి మాట్లాడమంటారు కొంతమంది కిసులు పెట్టమంటారు చెప్పింది కదా అలాగే వెరైటీలు ఉంటాయి ప్రేమకి అనేక రకాలు ఉన్నాయి. అలాగే మనం హ్యాపీగా ఎవరు ఏ జాబ్ చేయండి ఇప్పుడు అంటే నేను సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకున్నాం అది ఓకే కరెక్ట్ అయిపోయింది కానీ ఎవరు ఏ జాబులు చేసిన వాళ్ళైనా సరే హ్యాపీగా మనం ఎన్ని చేసినా ఇంటికి వచ్చినప్పుడు ఒక అరగంట లేదంటే గంట లేదంటే ఒక పూట అన్నాడు వీళ్ళు ఎన్ని చెప్పాక తను ఎంత మంచిగా మారాడో చూసారా గంట కాదండి అరగంట కాదు హాఫ్ డే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తానండి ఇప్పుడు నేను అర్థం చేసుకున్నానని చూసారా ఎంత బాగా మారాడో. అలాగే అందరూ కూడా మీరు అందరూ కూడా తెలుసుకుని ఒక గంట అరగంట ఒక ఫోటో లేకపోతే ఒక రోజు లాస్ట్ ఒక రోజులో వచ్చేస్తారు మళ్ళీ ఇవాళ చల పెట్టేస్తానే నీతో ఫుల్ ఎంజాయ్ అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాగే కూడా అందరూ మంచిగా మారాలి మీరందరూ కూడా పెళ్ళని కూడా బాగా చూసుకోవాలి ఎవరైనా సరే నేను తోట ఆడదాను కాబట్టి నాకు మాక్సిమది నాకు తెలుసు అందుకే మీకు నేను చెప్తున్నాను గంట అరగంట కాదు హాఫ్ డే కాదు ఫుల్ డే కాదు అది మీ మనసును బట్టి మాట్లాడే విధానంలో తెలుసుకుని భర్త భార్య కూడా అనుకుంటే ఫుల్ ఎంజాయ్ తెలుసా అండి అందరూ అలా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా నమస్తే.